President, founders and all members. So we under the journey should continue. Generally, first year ki maybe minimally operator and still gani, you know, pumping a progress of a video to stay with Pariat to the Rapple. Nice. I think we pumping Snaka now which in a doubt of Chindi, generally. And a four foreign trips, five domestic trips, and 70 travelers. So what is the 70 travelers? 70. So what is the total strength of School of Real Estate in the last 15 batches? 1100. 1100, right? And 1030 people are missing. Right? Depend on the other place or not, we even then we said in our own challenge. Right? So our 70 and the 140 of the six day next year. And together, that's what we are looking at. So can we do something about it? As in, what is the factor behind it? Why people are dropping down like that? And then one books are always down. And in Indukatmanante, definitely they will manage the manage under the manage the products. And they are achievers and they are indirectly. What you are trying to tell is they have achieved something. So Pradimanshiki had a vision sarincha occasionally, then a debutant sarincha of the way when we say. So, if you have a vision, you can see the vision. Right? You can see the vision. జీవితంలో ఒక్కొక్క లక్ష్యం మనిషికి చాలా మంది లక్ష్యాలు ఉన్నాయి మీకు అందరికీ కూడా గోల్స్ ఉన్నాయి కదా సార్ సర్వల్ డ్రీమ్స్ అమ్ముతుంటారు కదా సో మన గోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మీ 8 o'clock మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ ఇల్లు 1 కిలోమీటర్ దూరంలో ఉంది 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే మీరు ఎట్లా వెళ్ళొచ్చు అని అనుకుంటారు బై వాక్ వెళ్ళొచ్చు సరదాగా వాతావరణం కూడా బాగుంది ఐ కెన్ గో బై వాక్ అనుకుంటారు బట్ మీ ఇల్లు దిక్స్ నగర్లో ఉంది ఎట్లా వెళ్ళొచ్చు by cab or by auto, right? But you came from Karimnagar, Karimnagar is achar. After auto you came from Karimnagar, you came from Karimnagar. Bus, right? Karimnagar is train later. Okay? By any chance, if I come from Vijayawada or Vishakhapatnam, train will be comfortable. By any chance, full of real estate, you can tell me, you talk to Tajilas, you can tell me, 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 మీరు ఒకసారి ఆలోచించండి నేను 1 కిలోమీటర్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాను 10 కిలోమీటర్ వెళ్ళాలంటే ఆటో అనుకుంటున్నాను 100 కిలోమీటర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సు అనుకుంటున్నాను 500 కిలోమీటర్ వెళ్ళాలంటే ట్రైన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను బట్ అమెరికా వెళ్ళాలంటే తప్పకుండా ఫ్లైట్ అనుకున్నాను అమెరికా వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళొచ్చు అని ఎవరు చేయలేదు ఎవరు ఆటోని సైజ్ చేయలేదు అంటే ఏమిటంటే మన జీవితంలో కూడా మన లక్ష్యం మారిన కొద్దీ దాన్ని చేరడానికి మనం ఉపయోగించే వాహనం మారుతుంది అంతే కదా అంటే మనం ఉపయోగించే వాహనానికి కనుక కాన్ఫిడెన్స్ లేకపోతే మనం మన లక్ష్యాన్ని చేరలేము ఒకవేళ పొరపాటున ఎవడైనా ఎందుకు సార్ ఫ్లైట్కి 100,000 రూపాయలు పెడతావు మనం ఇద్దరు సరదాగా నేను మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్తాను మీ క్లోజ్ ఫ్రెండ్ ఆటో డ్రైవర్ అయితే మీరు అమెరికా వెళ్ళలేరు అంత ప్రయాణం చేసి సాహసం చేయరు ఎందుకంటే ఆటోలో అమెరికా వెళ్ళలేరు నీకు తెలుసు రైట్ ఒకవేళ అతను ఖచ్చితంగా నీకు ఎందుకు నేను తీసుకెళ్తాను అని అంటే కూడా మరి ఇంత ముందు నువ్వు ఎవరిని తీసుకెళ్ళావా ఒకసారి వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేను కన్విన్స్ అవుతే ఇద్దరు కలిసి వెళ్దాం అంటారు అంతే కదా పాత కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు అంటే ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే 70 మంది డెఫినెట్గా విజయం సాధించారు లేకపోతే ఫారిన్ ట్రిప్ డొమెస్టిక్ ట్రిప్ వెళ్ళారంటే ఈ వాహనానికి మిమ్మల్ని అనుకున్న దూరం తీసుకెళ్లే పొటెన్షియల్ ఉంది వాహనంలో సమస్య లేదు ప్రాబ్లం ఎక్కడుంది ప్రయాణికుల్లోనే ఉంది అంతే కదా అయితే ఎక్కడక్కడ ఉండాలి అంటే మనం మన దగ్గరైనా పొరపాటు ఉండాలి వాహనం దగ్గరైనా పొరపాటు ఉండాలి ఎందుకంటే 1 ఇయర్ తర్వాత వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే వాహనంలో ఎటువంటి సమస్య లేదు ప్రాబ్లమ్ ఇస్ విత్ ద ప్యాసింజర్ అంతే కదా సో వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ వేర్ లైస్ ద ప్రాబ్లమ్ వై పీపుల్ ఆర్ నాట్ సేమ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీబడి సేమ్ రిజల్ట్స్ విత్ ఎవ్రీబడి ఎందుకు రావట్లేదు ఇది ఆలోచించడానికి అంశమే కదా అయితే ఎందుకు కొంతమంది అంటే మనిషి జీవితంలో బహుశా మీరు ఒకసారి అంటే మీ మిత్రులు కావచ్చు లేదంటే మీరు కూడా ఎటువంటి దాని దగ్గర స్టక్ అవుతే ఒకసారి మిమ్మల్ని మీరు అట్లీస్ట్ షేర్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందేమో అని నాకు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే అబ్రహం మాస్లో అతను ఒక అమెరికన్ సైకాలజిస్ట్ ఒక థీరీ అతను అంటే పాపులర్
చాలా మంది ఎంబీఏ చేసిన ఎందుకంటే మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ హైరార్కీ కానీ మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ మోటివేషన్ మీరు అందరూ చదువుంటారు. కానీ మనం ఆ స్ట్రక్చర్ చదవకుండా మన డే టు డే లైఫ్ లో మనం ఉపయోగించాలని సింపుల్ టర్మ్స్ దాన్ని అర్థం చేసుకుంటే అంటే వాట్ డిక్టేట్స్ హ్యూమన్ బిహేవియర్, మనిషి బిహేవియర్ని ఏది డిక్టేట్ చేస్తుంది, మనిషి ప్రవర్తన అంటే దేని బేసిస్ ప్రవర్తిస్తారు మనిషి, ఎవరు చాలా సీరియస్ వర్క్ చేస్తారు, ఎవరు కంఫర్టబుల్ వెళ్ళిపోతారు అంటే అతను అని మనిషిని నిజంగా మనిషికి ప్రేరణ కలిగించే అంశం ఏమిటి అనే దాన్ని అతను రీసెర్చ్ చేసి ఇట్స్ అ పాపులర్ థియరీ, వెరీ పాపులర్ థియరీ. అతను ఏం కనిపెట్టాడంటే ఫస్ట్ మనిషి ఏమనుకుంటాడు జీవితంలో అంటే ప్రతి మనిషి డబ్బు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా బై డిఫాల్ట్ మనం అయితే జీవితంలో కంఫర్టబుల్గా ఉండాలా, కంఫర్టబుల్ ఉండేందుకు సరిపోయిన డబ్బు కావాలని కోరుకుంటామా, కోరుకోమా అంతే కదా. అంటే మన దగ్గర మనకు ఎటువంటి ఇన్కమ్ లేనప్పుడు మనకు కొంత డబ్బు కావాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది ప్రపంచంలో. ఎందుకు కోరుకుంటాడు మనిషి, మనిషికి డబ్బు ఎందుకు కావాలి నిజానికి, వై డూ వి నీడ్ మనీ, బేసిక్ నీడ్స్, బేసిక్ నీడ్స్ లైక్ సర్వైవల్, బేసిక్ నీడ్స్. వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఫుడ్, క్లోత్ అండ్ షెల్టర్, రోడ్డు కప్రావు మకాన్. ఇప్పుడు ఎనిగే బేసిక్ నీడ్స్ ఆఫ్ రోడ్డు కప్రావు మకాన్. ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఆర్ ఫోర్, రోడ్డు కప్రా మకాన్ ఆఫ్ మొబైల్. పీపుల్ కెనాట్ లివ్ వితౌట్ మొబైల్ రైట్. రాత్రిపూట 50 రూపాయలు ఉంటే అది రీఛార్జ్ చేయించాలా, భోజనం చేయాలంటే రీఛార్జ్ చేయిస్తారు చాలా మంది రైట్. సో ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఆర్ ఫోర్, రోడ్డు కప్రావు మకాన్ ఆఫ్ మొబైల్. సో బట్ ఇమాజిన్ once you your basic needs are met, మీ జీవితంలో మీకున్న పరిస్థితుల వల్ల, మీకున్న ఇన్కమ్ సోర్సెస్ వల్ల, లేకపోతే మీకున్న అవకాశాల వల్ల మీ బేసిక్ నీడ్స్కి ఎటువంటి సమస్య లేదు, రోడ్డు కప్పడం మొక్కన ఒక వైపు ప్రాబ్లం లేదు. అక్కడ మనిషి ఆగుతాడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటాడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటాడా? వాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్? ఏం కోరుకుంటాడు మనిషి నెక్స్ట్? ఫుడ్లో నీళ్ళు చెడ్డ తర్వాత ఏం కోరుకుంటాడు? తినడానికి ఒక బండి ఉండాలా, తినడానికి బండి ఉండాలా, ఫస్ట్ బండి ఉండాలి అంతే కదా. ఫస్ట్ బండి ఉంటే, బండి ఉంటే సమస్య అంటే ఇవన్నీ కోరుకుంటాడు మనిషి. ఫస్ట్ బేసిక్ నీడ్స్, తర్వాత బండి ఉండాలి. బండికి మారుతి గారు వచ్చినప్పుడు కొత్తగా అటెండెంట్ వచ్చేది అంటే కొంతమంది పెద్దవాళ్ళు చూసుంటారు. ఒకతను మారుతి కారు వచ్చినప్పుడు బజాజ్ స్కూటర్, స్కూటర్ మీద ఒకతను భార్య పిల్లలు ఎక్కించుకొని వర్షంలో తడుస్తూ ఉంటాడు. తడుస్తుంటే ఒకతను పక్కన వచ్చి మారుతి గారు అక్కడ అర్థం నుంచి అడతాడు, మిత్రమా కాంట్రిబ్యూట్ 2400 రూపీస్ పర్ మంత్. అప్పుడు మారుతి గారు ఈఎంఐ వాస్ 2400 రూపీస్, ఇఫ్ యూ కెన్ పే 2400 పర్ మంత్ యూ కెన్ ట్రావెల్ ఇన్ ఏ కార్ రైట్. సో అతను అర్థం నుంచి 24 అంటే ఫస్ట్ కార్ బండి లేనప్పుడు బండి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఒకసారి బండి వచ్చిన తర్వాత అర్థం నుంచి 24 కట్టలేమంటే ఏమనిపిస్తుంది దానికి, ఏం జీవితం అనేది? బండి ఉంది పర్వాలేదు కానీ ఇది ఎండలో ఎడుతున్నాం, వానలో కడుస్తున్నాం, ఇది కాదు కదా జీవితం అంటే అనగా కారు ఉండాలనిపిస్తుంది. తర్వాత మీరు నాకు అంటే ఉద్యోగం వచ్చిన కొత్తలో కోరిక 1982 ఏషియన్ గేమ్స్ అయ్యాయి ఇండియాలో అంటే ఇండియా ఉంది కదా. అప్పుడు ఏషియన్ గేమ్స్ కన్నా ఎక్కువగా బాగా పాపులర్ అయింది ఏంటంటే దూరదర్శన్ పాపులర్ అయింది. టీవీ కేమ్ క్లోజ్ టు ఇండియన్ మిడిల్ క్లాస్ హౌస్. దూరదర్శన్ ఎందుకు పాపులర్ అయిందంటే ఇన్సాట్ వన్ తోటి వాళ్ళు నేషనల్ ఏషియన్ గేమ్స్ టెలికాస్ట్ చేశారు. అంతకుముందు టీవీ ఉంటుంది, దూరదర్శన్ ఉంటుంది, వార్తలు వస్తాయని మనం అనుకున్నాం, కానీ మన దగ్గరికి రాలేదు, మనకు మన ఇంట్లో చేరలేదు టీవీ అప్పుడు. సో ఏషియన్ గేమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంలో కొత్తగా ఉద్యోగాలు చేరుతున్న వాళ్ళకి, చదువుకుంటున్న వాళ్ళకి అందరికీ ఒక డ్రీమ్ ఏంటంటే జీవితంలో ఎప్పటికైనా టీవీ కొనాలి. దిస్ ఇస్ ద డ్రీమ్ ఫర్ మెనీ పీపుల్. ఇట్ వాస్ మై డ్రీమ్, ఇట్ వాస్ మై డ్రీమ్. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఐస్ ఫర్ మై డ్రీమ్, నేను టీవీ కొనాలన్నా సిద్దిపేట దగ్గర ఒక విలేజ్, సిద్దిపేట దగ్గర ఒక డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి అతను అడిగాడు సార్ మాకు అని. అప్పటికి మా ఊళ్ళో ఒక టీవీ ఉండేది, మా బాబాయ్ వాళ్ళు కాంట్రాక్టర్ టీవీ ఉండేది. టీవీ ఉంటే ఒక సమస్య ఏంటంటే, ఊళ్ళో ఒకటి టీవీ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, గురువారం నాడు చిత్రలహరి, ఆదివారం నాడు సినిమా వస్తే ఊరంతా వాళ్ళు ఇంటి అటాక్ చేసేది. వాళ్ళ రూమ్కి కిటికీకి చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం నుంచి కనీసం 4 పోటీ పడేవాళ్ళు సినిమా చూడాలి. ప్రతి ఆదివారం నాడు కనీసం ఒక కుర్చీ అన్న మంచి వాళ్ళు ఇరిగిపోయి వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే ఊరిని మొహమాటం ఏమని మనలేరు, ఊరంతా అటాక్ చేసేది. సో ఈ సమస్య నేను టీవీ ఉంటే కూడా ప్రాబ్లం అయితే సేమ్. అందుకని నేనేం చేశానంటే, ముందు 4-5 మందిని మోటివేట్ చేసి మనం అందరం కలిసి 10 టీవీలు కొందాం. 10 టీవీలు ఉండే ఉంటుంది, ఊరంతా 10 ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అట్లీస్ట్ యూ కెన్ వాచ్. సో 10 టీవీలు కొని అందరూ అంటే 10 టీవీలు ఉండే కాబట్టి నేను సిద్ధపడ్డాను, అదే వెళ్ళి నెగోషియేట్ చేశాను సార్ మేము ఒకటేసారి 10 టీవీలు ఉంటాం రైట్. కానీ మన 10 ఇన్స్టాల్మెంట్స్ పడతాం అంటే మీరు నెలకొక టీవీ అన్నట్టు మీకు, కానీ 10 టీవీలు మాకు వస్తే మాకు 10 మంది ఒక రూమ్లో ఒక రూమ్ పడుకుంటే దొంగలు మనమే ఉంటాయి, 10 మంది పడితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. సో అందుకని నేను అతను రిక్వెస్ట్ చేస్తే అతను కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యాడు కానీ ఆ వద్ద నాకు కొటేషన్ ఇచ్చాడు. కొటేషన్ ఇస్తారు కదా, మనం ఎంత పే చేయాలి? 4000 రూపీస్. బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ వాస్ 4000, ఎందుకంటే టీవీ వాస్ 2500, యాంటెన్ వాస్ 1500. మన భారతదేశం జెండా కన్నా పెద్ద యాంటెన్ రైట్. రాత్రి కానీ గాలి వస్తే పొద్దున చుట్టాలి బొమ్మలు రావు, వాళ్ళే మనం పైన కానీ
సెట్ చేస్తే కింద బొమ్మ కనిపిస్తుంది, రైట్? సో దిస్ వాజ్ ఎ నైఫ్. సో నేను కూడా కష్టపడి 10 మంది మోటివేట్ చేసి డిస్ట్రిబ్యూటర్ మాతో మాట్లాడి వి పర్చేస్ 10 టీవీస్ 10 టీవీస్ సేమ్ డే ఇన్స్టాలేషన్. ఇట్ వాజ్ ఆ రోజుల్లో విప్లవం లాంటిది, 10 మంది టీవీ వాళ్ళని మోటివేట్ చేయడం. అంటే ఊరంతా టీవీలు వచ్చాయి, అందరికి రిలాక్స్ అయింది. నేను అనుకున్నాను అంటే మనిషి జీవితంలో ఇంకేం కావాలో ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, తర్వాత టీవీ వచ్చింది, ఇంకా నా జీవితంలో నేను సాధించాల్సి ఏం లేదనుకున్నాను, నేను ఏం లేదనుకున్నాను. కానీ ఈ తృప్తి ఎన్ని రోజుల్లో పోయిందంటే ఆ తర్వాత, అంటే టీవీ వచ్చినకి ఒక 2 రోజులు దగ్గర బంధువులు అందరూ వచ్చారు, అందరూ అప్రిషియేట్ చేశారు. టీవీ కూడా కొన్నంటే మామూలు విషయం కాదు, ఈ కిక్ కూడా బాగుంది. 2 రోజులు 2 రోజుల తర్వాత ఒక సాయంత్రం 9:30 తర్వాత న్యూస్ తర్వాత ఏదో సీరియల్ వస్తుంది, సీరియల్లో సినిమా వస్తుంది, అందులో హీరో విలన్ ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత విలన్ విపరీతంగా రక్తం గారింది. విచిత్రం ఏంటంటే రక్తం నల్లగా గారింది. నా జీవితంలో రక్తం నల్లగా ఉంటున్న విషయం తెలియదు నాకు, ఎందుకంటే 10th క్లాస్లో మా సైన్స్ మాస్టర్ చెప్పాడు రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది, అవన్నీ నల్లగా ఉంటుందని. నేను 10th లో కూడా అదే రాస్తాను, అట్లా రాసి పాస్ అయ్యాను. అయితే మా సైన్స్ మాస్టర్ తప్పై ఉండాలి, లేకపోతే మా టీవీలో ఉన్న ప్రాబ్లం ఉండాలి. రక్తం నల్లడానికి అర్థం కాదు, రక్తం కాదు. కొంచెం డిసపడింది సరే, పొద్దున సార్తో మాట్లాడాలని అనుకున్నాను. నేను రాత్రి నిద్ర పట్టలేదు సరిగ్గా, ఎందుకంటే ఇది ఒక మొదటిసారి రక్తం నల్లగా సరే. నిద్రపడ్డాక ఇండియా అప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వెళ్ళింది, ఎందుకు పెడుతులు ఉన్న బ్రిస్బెన్లో మ్యాచ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 2 o'clock మ్యాచ్ అని చెప్పి ఉంటే నేను ఎర్లీ మార్నింగ్ 2 o'clock మ్యాచ్ ఆన్ చేస్తే స్టేడియంలో ఉన్న గడ్డి కూడా నల్లగలిగింది. జీవితంలో మొదటిసారి గడ్డి నల్లగా ఇది ఉన్నాను. అప్పుడు అనిపించింది భగవంతుడా ఇది కాదు కదా జీవితం, ఎందుకంటే నేను ఆనందంగా ఉండాలంటే రక్తం ఎర్రగా ఉండాలి, గడ్డి పచ్చగా ఉండాలి, అంతే కదా, ఇది పెద్ద కోరిక కాదు కదా అనిపిస్తుంది నాకు. అంటే ఫస్ట్ ఏంటంటే మన బేసిక్ నీడ్స్, తర్వాత వాట్ డ్రైవ్స్ యూ అంటే నువ్వు మనం అనుకుంటాం కంఫర్ట్స్ అండ్ కంఫర్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. బట్ మీరు మీ జీవితంలో అద్భుతంగా సెటిల్ అయిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ అంటే అన్నీ ఉన్నాయి మీకు మంచి అంటే ఇప్పుడు అంటే గోడ దగ్గర అంటే ఇలాంటి టీవీలు వస్తున్నాయి కదా, ఎల్ఈడి టీవీలు అవన్నీ, అటువంటి టీవీ ఉంది, మంచి బంగ్లా ఉంది, అద్భుతమైన కార్ ఉంది, ఇవన్నీ ఉన్న తర్వాత మనిషి ఆగుతాడా, ఇక్కడ కోరుకుంటాడా? వాట్ ఈస్ దట్? నెక్స్ట్ ఏం కోరుకుంటాడా? వాట్ ఈస్ బెటర్? యూ హ్యావ్ కంఫర్టబుల్ కలర్ టీవీ, లగ్జరీ కార్, బిగ్ బిల్డింగ్, ఏం కోరుకుంటాడు? సార్ ఆర్ యు విత్ మీ? Yes, yes, yes. ఏం కోరుకుంటాడు? మీరైతే ఏం కోరుకుంటారు? ఎంటర్టైన్మెంట్ టీవీ ఉంది అంత ఉంది. ఫేమ్ అంటే మధ్యలో ఇంకొకటి ఉంది సార్, మీరు డైరెక్ట్ ఫేమ్. దాన్ని ఏమంటారంటే బిలాంగింగ్నెస్. బిలాంగింగ్నెస్ అంటే ప్రపంచంలో ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు, రైట్? ఐ హావ్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఇన్ మై లైఫ్ బట్ మై చిల్డ్రన్ షుడ్ నాట్ ఫేస్ దట్. మన వి ప్లాన్ దేర్ లైఫ్, వాడు చదువుకోకుండా వాడికి నెలకో వాడు చదువు కొడుకు కొంచెం చదువులు సీరియస్ పూరుంటే వాడికి ఎక్కడ నెలకు 2 లక్షలు 2 వస్తుంటే ఏం చేయాలి, రైట్? చాలా మంది ఆలోచిస్తారు, ఒకవేళ పాప దగ్గర ఎడ్యుకేషన్ మంచుకుంటే, ఒకవేళ నాకు సీట్ రాకపోతే అవసరం కొట్టుకుని డొనేషన్ కట్టాలంటే ఏం చేయాలి. అంటే వి ప్లాన్ దేర్ లైఫ్, దిస్ ఇస్ కాల్డ్ బిలాంగ్నెస్. ఆ తర్వాత వచ్చేది మీరు అన్నట్టు నేమ్, నేమ్ ఫేమ్. ఎందుకు నేమ్ అంటే డీపెస్ట్ హంగర్ ఇన్ హ్యూమన్ నేచర్ ఇస్ ద డిజైర్ టు రికగ్నైజ్ అండ్ అప్రిషియేటెడ్. ప్రపంచంలో ప్రతి మనిషి కొన్ని తీవ్రమైన దాహం ఏమిటంటే నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ పెంచుకోవాలి, ఇస్ ద డీపెస్ట్ హంగర్. ఇది విలియం జేమ్స్ అని సైకాలజీ చెప్తారు, ఇది మనిషి కూడా దాహం. సో ఇది గుర్తింపు ఎట్లా వస్తుందంటే మనం చేసే గొప్ప పనుల వాళ్ళు కావచ్చు, మంచి పనుల వాళ్ళు కావచ్చు, తప్పుడు పని చేస్తే తొందరగా గుర్తింపు వస్తుంది. బట్ నేను అటువంటి గుర్తింపు గురించి మాట్లాడలేదు, ఒక పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ గుర్తింపు గురించి డెఫినెట్గా మనిషి కోరుకుంటాడు. కానీ గుర్తింపు ఎట్లా కోరుకుంటాడు అంటే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనిషికి డబ్బు కొరత ఉండదు, అవసరమైతే దానాలు చేస్తాడు, ఒక టెంపుల్కి డొనేషన్ ఇస్తాడు. కానీ ఏం కోరుకుంటాడు అక్కడ జిల్లా పాలక పేరు పేరు ఉందా లేదా, పేరు లేకపోతే మాత్రం గొడవ అవుతుంది. మీరు ఎండకాలం చలిగదలా చూస్తారు, మొన్నటి వరకు ఎండ కంపెనీ చలిగదన కూడా ఏంటంటే ఒక 2 రంజన్లు పెట్టి ఒక మంచులు కోసం ఉంటాడు, కానీ పక్కన ఒక ఫ్లెక్సీ ఉంటుంది, పలాని వాళ్ళ స్మారకాలతో చలిగినది. అంటే మన రంజన్ గురించిన మన పేరు ఉందా లేదా, అంతే కదా. ఎవరి పేరు అంటే నేను, నేను నా పేరు. సి యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్డ్, యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? కానీ ఒకవేళ దీని తర్వాత ఏం కోరుకుంటాడు మనిషి, దీని తర్వాత మీకేమైనా ఉంటుందా? ప్రపంచం అంతా గుర్తిస్తే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు ఈరోజు? ఐస్పర్ స్ట్రాటజిస్ వారన్ బఫే ఇప్పుడు సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు, అంతమంది బిల్ గేట్స్ ఉన్నారు. సరే, ప్రపంచంలో కొంతమంది అద్భుతాలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరి పేరు ఇక్కడ మనం ఎప్పుడో హైదరాబాద్ లో కూర్చొని వీళ్ళందరి పేరు చెప్తున్నారు కదా, అంతమంది బిల్ గేట్స్ ఉన్నాడు, ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు, వారన్ బఫే అంతమంది కూడా సెకండ్ ర్యాంక్ లో ఉన్నాడు బిల్ గేట్స్ నంబర్ 1లో ఉన్నప్పుడు. బట్ వీళ్ళందరి పేరు ఇక్కడ చెప్తున్నాయి కదా,
మరి వీళ్ళందరూ అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులని మీరు చెప్తున్న వాళ్ళంతా కూడా సంవత్సరానికి 365 రోజులు రోజు కనీసం 10 గంటలు పనిచేస్తున్నారు. బహుశా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మనం ఏమనుకున్నామంటే బేసిక్ నీడ్స్ నుంచి మనం ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ ఇవన్నీ దిస్ నాట్ డిక్టేట్ టు ద బిహేవియర్ బట్ వన్స్ దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద ఎంటైర్ వరల్డ్ ప్రపంచమంతా గుర్తించిన వాళ్ళు అయినా పనిచేస్తున్నారు. మనకంటే ఎక్కువ పనిచేస్తున్నారు. మనం సండే హాలిడేస్ ఉంటే వాళ్ళని కూడా తీసుకోరు అంతే కదా. మరి బహుశా ఎందుకు చేస్తున్నారు నేమ్ ఫ్రెండ్లీ కావడానికి ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్యాషన్ అబౌట్ ప్రొఫెషన్ అంటే దీన్ని మాస్లో ఏమన్నాడంటే ఆత్మసంతృప్తి అన్నాడు. ఇట్ ఇస్ నాట్ ఫర్ మనీ. దే టేక్ మనీ, దే డొనేట్ మనీ. వీన్ ఈవెన్ వారన్ బఫే 80-90% ఆఫ్ మనీ వాట్ హీ మేడ్ గివెన్ టు మిలిండా గేట్స్ ఫౌండేషన్. మిలిండా గేట్స్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఇచ్చాడు. తర్వాత చాలా చాలా మంది అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అంటే రికగ్నిషన్ వచ్చేంత వరకే నేను నేను నా పేరు నా గుర్తింపు నేను సాధించాను. ఒక్కసారి ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే నేను అనేది కరిగిపోతుంది. నేను ఉండదు ఇంకా, నేను ఉండదు ఇంకా. కానీ నేను నేను కాంట్రిబ్యూటర్ ఎట్లా కావాలి, సమాజానికి నేను ఎట్లా ఉపయోగపడాలి. ఎందుకంటే ఇప్పటివరకు నేను సాధించాను అనుకుంటాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను ట్రస్టీని మాత్రమే ఐ మస్ట్ బి యూస్ఫుల్ ఫర్ ద పీపుల్. ఎందుకంటే నేను అనేది డెఫినెట్ అక్కడ ఉండదు ఇంకా. అంటే అక్కడ వాళ్ళు జనం గుర్తించాలని చప్పట్లు కొట్టాలని వాళ్ళని మెచ్చుకోవాలని కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ పని వాళ్ళు ఒక తపస్సులాగా చేసుకుంటూ వెళ్తారు, ఒక తపస్సులాగా చేసుకుంటూ వెళ్తారు. తపస్సులో ఎందుకు చేసుకుంటారంటే అక్కడికి వచ్చిన తర్వాత ఒక రియలైజేషన్ వస్తుంది. ఏం రియలైజేషన్ వస్తుందంటే రికగ్నిషన్ వరకు నేను చేస్తున్నాను అనుకునే మనిషి సెల్ఫ్ యాక్సిలేషన్కి వచ్చేసరికి కొన్ని పనులు నా ద్వారా జరుగుతున్నాయి అనుకుంటాడు. ఐఎమ్ ఓన్లీ ఎ టూల్ ఇన్ ఎ డివైన్ హ్యాండ్. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ మీ నాట్ బై మీ, రైట్? దిస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ చేంజెస్. అంటే అది అది మాత్రమే అతను అక్కడ అందరినీ గెలుపు ఓటమి గెలుపు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదు, ఓటమి వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనం గులాబ్ జామున్ సర్వ్ చేస్తున్నప్పుడు గులాబ్ జామున్ బాగా ఉందంటే స్పూన్ గర్వపడదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ హ్యాండ్ బిహైండ్ ద స్పూన్, రైట్? ఇట్ ఇస్ నాట్ ద స్పూన్ విచ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ టేస్టింగ్ గులాబ్ జామున్. దాని మీద ఒక హస్తం ఉంది. ఎప్పుడైతే నేను కరిగిపోతుందో అది మొదలవుతుంది. ఇది నేను చేయట్లేదు, నా ద్వారా జరుగుతుందని మొదలవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ద ట్రావెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషి కూడా ఈ ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్తాడు. అయితే విచిత్రం ఏమిటంటే అంటే మన మాస్టర్స్ క్లినిక్ చూస్తే కూడా ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది. అంటే ఇక్కడ 40% బేసిక్ నీడ్స్ దగ్గర రోడ్డు కప్పుడు వాళ్ళు మక్కన దగ్గర ఆగిపోతారు. ఒక ఇక్కడ నుంచి ఒక 30% నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే వాళ్ళ డిజైర్స్ అంటే అన్ని సాధించకూడదు. ఆ తర్వాత ఒక 10% రెగ్యులేషన్ వరకు వస్తారు. ప్రపంచం అంతా కొంచెం స్థాయికి వస్తారు. ఆ తర్వాత సెల్ఫ్ యాక్సెప్షన్స్కి వెళ్ళేది ఓన్లీ 1% వెళ్తారు మ్యాక్సిమం, రైట్? మరి ఎందుకు కొంతమంది ఇక్కడ అయిపోతుంది అంటే అందరూ జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇక్కడ. లాస్ట్ 1% అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ల్యాడర్ దెర్ ఇస్ నో క్రౌడ్, రైట్? ఓన్లీ మనం వీ కెన్ కౌంట్ పీపుల్ ఆన్ ఫింగర్ టిప్స్. మరి ఎందుకు కొంతమంది మాత్రం ఆ స్థాయికి వెళ్తున్నారు? వాట్ షుడ్ ది రీజన్? సరే, నో పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్, దట్ కుడ్ బి వన్ రీజన్. సార్, మీ మాట అర్థమవుతున్నాయా? అడిగింది నో పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, కాన్ఫిడెన్స్ లేకపోవడం, నో కన్సిస్టెన్సీ, కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ వెరీ నైస్. కంఫర్ట్ జోన్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం బయట సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ స్థాయికి వెళ్ళిన తర్వాత మనిషికి విజయం ఆనందం ఇవ్వదు, ఓటమి బాధపెట్టదు, ఇదంతా నా ద్వారా జరుగుతాను అంటారు కదా. కొంతమంది మొదట్లోనే ఆ స్థాయికి వెళ్ళిపోతారు. దుర్దృష్టం ఏంటంటే అది కాదు. యాక్చువల్గా అంటే మన ప్రయాణం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ స్థాయికి వెళ్తే జీవితంలో అన్నీ సాధించి అన్నీ తెలిస్తే వచ్చే సన్యాసం కానీ బట్టలు మార్చుకుంటే వచ్చే సన్యాసం కాదు. యూ కెనాట్ బికమ్ ఏ సెయింట్ బై చేంజింగ్ యువర్ అటైర్, రైట్? యూ షుడ్ అచీవ్ ఎవ్రీథింగ్ అండ్ కిక్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ బికమ్ ఏ సెయింట్, రైట్? సో యూ షుడ్ బికమ్ ఏ సెయింట్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ దట్ ఇస్ వెరీ డేంజరస్, దట్ ఈస్ కంఫర్ట్ జోన్. అంతే కదా. అంటే మన జీవితంలో ఏ సాధించుకున్నాను ఇవంతా అదే మాత్రం ఏం చేస్తున్నాను, అదే రెండు పూట భోజనం చేస్తున్నాను, అదే రెండు పూట భోజనం చేస్తున్నాను కదా, ఎంత చెట్టుకు అంత గాయలు ఉండాలి, ఇవన్నీ కొన్ని సమస్యలు చెప్పుకుంటాం మనం కంఫర్ట్ జోన్ లో. ఇదంటే ఏంటంటే మనం వీఆర్ మిస్సింగ్ అవర్ దిస్, మనల్ని మనం చీట్ చేసుకుంటున్నాం. అది అందుకనే ఈ ప్రయాణం ఇట్లా కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వరకు వెళ్ళాలా. మేజర్ రీజన్స్ రెండు మనిషిని ఆపుతాయి. ఒకటి మీరు అన్నట్టుగా కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్. అందుకే నేనేం చెప్తున్నాను, ఈ 1000 పీపుల్ ఇద్దరు కంఫర్ట్ జోన్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ బికాస్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ నాట్ ఓన్లీ టు ది రియల్ ఎస్టేట్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దేర్ లైఫ్స్. అండ్ సెకండ్లీ ఏంటంటే మీరు ఏమన్నారు, బిలీఫ్. నెగిటివ్ ఒక బిలీఫ్ సిస్టమ్,
ఎటువంటి బిలీఫ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం, ఐఎమ్ 10 మినిట్స్ లిస్టెడ్ హియర్. సో వాట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ అంటే నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మన ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బెంగళూరు నుంచి ఒక స్వామీజీ, ఈజ్ అన్ అథారిటీ ఇన్ భగవద్గీత, యూజ్ టు కండక్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్. ఒకసారి ఆయన అటెండ్ చేసి ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో అతను ఒక సంఘటన చెప్పాడు, మైకి చూడడానికి నుంచి ఒక సంఘటన చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ సంఘటన చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది నాకు. సంఘటన ఏం చెప్పాడంటే, మైకే చూడడం తన బాల్యంలో అతను బాస్కెట్బాల్ ప్లేయర్ అయిదామని బాస్కెట్బాల్ విపరీతమైన అభిమానం ఏర్పరచుకున్న తర్వాత కూడా అమెరికాలో ఉన్న ఆ రోజుల్లో ఉన్న ఒక పాపులర్ బాస్కెట్బాల్ ప్లేయర్ అతని రోల్ మోడలింగ్గా ఉండేవాడు. అతను అతను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడు. ఒకసారి ఆ ప్లేయర్ ఆడే ప్రతి ఆట చూసేవాడు, వీళ్ళైతే టీవీలో ఒకళ్ళు నియర్ బై టౌన్లో ఉంటే ఆ టౌన్కి వెళ్ళి చూసేవాడు. ఒకసారి వీళ్ళ నియర్ బై టౌన్లో ఆ ప్లేయర్ ఆడుతున్నాడు అని తెలిస్తే, ఆ ప్లేయర్ ఆడుతున్నాడు, మధ్యలో 40 మినిట్స్ అయినా బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయిన తర్వాత ప్లేయర్ వచ్చి కుర్చీలో కూర్చొని అంత ఈ వాజ్ జస్ట్ చెమటం తోడుచుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. జోర్డన్ వాజ్ స్మాల్ బాయ్, ఇతను వెళ్ళి పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని ఒక 2 నిమిషాలు చూశాడు తను, ఎందుకంటే ఇతను తన ఆరాధ్య దైవం, ఇతను రోల్ మోడల్, దగ్గరగా చూస్తున్నాడు. 2 నిమిషాలు చూసి ఇది ఒకసారి తను టచ్ చేశాడు. టచ్ చేసి ఒక మాట చెప్పాడు, టచ్ చేయడానికి ఇంత వైపు చూస్తే అన్నాడు, ఏంటన్నా అంటే, సార్ మీరంటే నాకు విపరీతమైన అభిమానం అన్నాడు, మీరంటే నాకు విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం అన్నాడు. ఆ ప్లేయర్ చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే అభిమానులు ఉంటారంటే అభిమాన పర్సనల్ అయినప్పుడు కూడా ఇవన్నీ ఆనందాన్ని ఇస్తుంది, ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత మళ్ళీ అతను రిలాక్స్ అవుతున్నాడు. మళ్ళీ 2 నిమిషాలకు మళ్ళీ ఒకసారి టచ్ చేశాడు. టచ్ చేసి, సార్ నేను ఐఎమ్ ట్రైన్ టు వాచ్ ఆల్ ద మ్యాచెస్ యూఆర్ ప్లేయింగ్, మీరు ఆడే ప్రతి ఆట నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను సార్, అంటే అయితే టీవీలో చూస్తాను, పర్సనల్ అన్సర్ చూడకపోవచ్చు, బట్ మాక్సిమం టీవీలో మాత్రం నేను మిస్ అవ్వకుండా చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ ప్లేయర్ మళ్ళీ సంతోషపడ్డాడు, థ్యాంక్ యూ సో మచ్ అన్న, యూ మేడ్ మై డే, అంటే నువ్వెంత ఆనందంగా ఉన్నా తెలియదు కానీ నిన్ను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఆ తర్వాత 2 నిమిషాలకి మళ్ళీ ఒకసారి టచ్ చేశాడు. టచ్ చేసి ఒక మాట చెప్పాడు, సార్ ఐఎమ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ యువర్ రికార్డ్స్, మీ రికార్డ్స్ అన్ని రాసి పెట్టుకుంటున్నాను సార్ అన్నాడు. అప్పుడు మళ్ళీ సంతోషపడ్డాడు తను. సంతోషపడ్డ తర్వాత మళ్ళీ 4th టైం, లాస్ట్ టైం 2 నిమిషాలకి మళ్ళీ ఒకసారి టచ్ చేశాడు. టచ్ చేసి ఒక మాట చెప్పాడు, ఏం చెప్పాడంటే, సార్ 1 డే ఐ విల్ బ్రేక్ ఆల్ యువర్ రికార్డ్స్ అని చెప్పాడు. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏమిటంటే, ఇంత చిన్న పిల్లవాడికి ఎంత కోరిక ఉన్నా, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది సాధ్యమేనా అని ఒక చిన్న అనుమానం ఉండేది. అంటే ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ, సినిమాకి ఇంటర్వెల్ తర్వాత ఉన్న కథ మాత్రమే, ఇంటర్వెల్ కంటే ముందు ఇంకో కథ ఉందని నేను ఈ మధ్య చూశాను, ఈ మధ్య వాట్సాప్ లో కూడా బాగా సెపరేట్ అయింది. అసలు వాట్ మేడ్ మైకల్ జోర్డాన్ లైక్ దట్, అంటే అట్లా అటువంటి ఆలోచన, అటువంటి కాన్ఫిడెన్స్ అంత పిల్ల ప్లేయర్కి చెప్పి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే ఆలోచన ఎట్లా వచ్చింది అనడానికి నేను చదివిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది దిస్ ద బేస్, దిస్ ద బేస్. అందుకేనంటే మనం చాలాసార్లు మన బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, మన లిమిటేషన్స్ అనేది, లిమిటేషన్ ఆల్ యువర్ లిమిటేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్ నాట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ నాన్న అతన్ని డిఫరెంట్గా ఎడ్యుకేట్ చేశాడు. మైకల్ జోర్డాన్ ఎట్లా ఎడ్యుకేట్ చేశాడంటే, అతను బ్లాక్ స్కిన్తో ఉంటాడు, స్లమ్స్లో ఉంటాడు, పేద కుటుంబంలో ఉంటాడు, ఎప్పటికీ బాగా డిప్రెసివ్గా ఉండేవాడు, ఎందుకు నాకు ఎటువంటి జీవితం వచ్చింది బాగా కూడా అని అనుకునేవాడు. మరి నాన్న ఏంటంటే, దాన్ని ఈ మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకురావడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు వాళ్ళ నాన్న. ఏం చేశారంటే, మనం చలికాలంలో షర్ట్స్ అమ్ముతుంటారు, స్వెటర్స్ అమ్ముతారు, కొంచెం టీషర్ట్లు అమ్ముతారు, కుప్పకొస్. సో వీళ్ళ గల్లీలో కూడా ఒక అతను ఎనీ టీషర్ట్ వండాలి షాప్స్ ఉంటాయి కదా, ఏదైనా టీషర్ట్ కొనుక్కు వండాలి. ఆ టీషర్ట్స్ అమ్ముతూ ఉంటే వాళ్ళ నాన్న ఏం చేశారంటే, ఒకసారి వండాలి ఒక టీషర్ట్ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి మైకి చూడని చెప్పాడు, నాన్న ఈ టీషర్ట్ వండాలి, టీషర్ట్ మన గదిలోనే వండాలని పంపుతున్నాడు, నువ్వు ఏమైనా చెయ్యి, బట్ జస్ట్ ట్రై, కెన్ యూ సెల్ ఇట్ ఫర్ $2, నువ్వు $2 పొందగలేమో ట్రై చేయమన్నాడు. అయితే చూడండి ఎట్లా పాసిబుల్, ఎందుకంటే వండాలకి మన గదిలో అమ్ముతున్నాడు, నేను $2 ఎట్లా అమ్మగలుగుతానంటే, నువ్వు ట్రై చేయి, నువ్వు ఫెయిల్ అయితే పర్వాలేదు, యూ ట్రై అండ్ ఫెయిల్, బట్ ఫెయిల్ కాదు, నువ్వు ట్రై చేయకుండా నువ్వు రీజన్స్ చెప్పకు, నువ్వు ట్రై చేయను అన్న అన్నాడు. ఈ అబ్బాయి ఆలోచించాడు, రాత్రి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి రాత్రి దాన్ని నీట్గా వాష్ చేసి బాగా మళ్ళీ ఐరన్ చేసి, అంటే ఒక కొత్త టీషర్ట్ అయితే ఎట్లా కనిపించినట్టు కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలు నిలబడ్డాడు ఎండలో టీషర్ట్ అవ్వడానికి. ఇది ఒక కొత్త టీషర్ట్లు కనిపించి ఎవరు $2 కొన్నాడు దాన్ని. చాలా హ్యాపీగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళని చెప్పాడు, నాన్న ఐ కుడ్ డూ దిస్, నేను $2 అమ్మగలిగాను. వాళ్ళ నాన్న సంతోషపడ్డా. ఆ రోజు సాయంత్రం ఇంకో టీషర్ట్ కొనుకొచ్చాడు. కొనుకొచ్చి చెప్పాడు, 3 డేస్ టైం తీసుకో ఇస్తాను, కానీ ఇది వండాల టీషర్ట్, 3 డేస్ టైం తీసుకో, బట్ ట్రై, కెన్ యూ సెల్ ఇట్ ఫర్ $20. $20 అమ్మగలను, ట్రై చేయాలన్నాడు. అది ఎట్లా పాసిబుల్ అన్నాడు, ట్రై చేయను ఫెయిల్గా, బట్ ట్రై చేయమన్నాడు. చిన్నపిల్లవాడు ఆలోచించాడు, ఏం చేస్తే సాధ్యమవుతుంది. రాత్రి మళ్ళీ నీట్గా వాష్ చేశాడు, ఐరన్ చేశాడు, చేసిన తర్వాత దీన్ని వాల్యుయేషన్ ఇవ్వాలి, దీనికి ఏదైనా వాల్యుయేషన్ ఇస్తే కదా $20 కమ్మేది.
ఏం చేయాలని దానితో ఒక మిక్కీ మౌస్ ఇంకో దిక్కు డొనాల్డ్ డక్ బొమ్మనిచ్చాడు. ఈ కార్టూన్ బొమ్మలంటే పిల్లలకు చాలా పిచ్చి కాబట్టి మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ బొమ్మనిచ్చి ప్రైమరీ స్కూల్ పిల్లలంతా బయట చూస్తున్నప్పుడు ఆ టీషర్ట్ పట్టుకొని నిలబడ్డాడు. ఒక ముగ్గురు పిల్లలు ఈ టీషర్ట్ లేకపోతే మేము రాత్రి భోజనం చేయడం వల్ల దాంట్లో ఏడడం మొదలుపెట్టారు. అది 20-25 వాళ్ళకి సంబంధం లేదు, మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, రైట్. ఒక తండ్రి వాళ్ళ పాప చాలా మంది అది రాత్రి అసలు భోజనం చేయడానికి చేయరు, ఇతను ఎవరు చూడకుండా 5 డాలర్లు తిప్పు జేబులో పెట్టి 20 డాలర్స్ అందరం నుంచి టీషర్ట్ కొన్నాడు. 25 డాలర్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా వచ్చాడు. గ్రేట్ అచీవ్మెంట్, 100 డాలర్ టీషర్ట్ ఇప్పుడు 20 డాలర్స్. ఆ రోజు ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా చెప్తే వాళ్ళ నాన్న ఇంకో టీషర్ట్ కొనుకొచ్చి కొనుకొచ్చి తీసావు సమ్ పీపుల్ టీచ్ కొనుకొచ్చి నాన్న యూ కెన్ ట్రై అండ్ ఫెయిల్, యూ కెన్ టేక్ సమ్ టైమ్ బట్ ట్రై టు సెల్ ఇట్ ఫర్ 200 డాలర్స్ అన్నాడు. ట్రై చేయి ఫెయిల్గా కానీ చేయగలను చూడన్నాడు. అది ఎట్లా సాధ్యం అన్నాడు, బయట ఇంపాసిబుల్ ఇస్ వెరీ బిగ్ టాస్క్, నువ్వు ఫెయిల్గా ఇంతకు కూడా అట్లే అనుకున్నావు ట్రై చేయమన్నాడు. ఇతను మళ్ళీ రాత్రి వాష్ చేశాడు, ప్రెస్ చేశాడు, పడుకున్నాడు. ఏం చేయాలి, ఏం చేస్తే అంత పెద్ద వ్యాల్యుయేషన్ ఉంటుంది ఇంకా అర్థం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ డే పేపర్ చూస్తుంటే ఒక వాళ్ళ టౌన్లో ఆ వీకెండ్ అమెరికాలో ఉన్న గ్రేటెస్ట్ పాప్ సింగర్ షో ఉంది వాళ్ళ టౌన్లో. ఇతను ఆ షోకి వెళ్ళి అందరి అభిమానుల మధ్య పోటీపడి కష్టపడి ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. టీషర్ట్ మీద తీసుకొని ఆ ఆటోగ్రాఫ్ టీషర్ట్స్ ని అభిమానుల మధ్య అమ్మగారి పెడితే ఇప్పుడు సెల్ ఇట్ ఫర్ $1200. అప్పుడు అర్థమైన దానికి ఆల్ లిమిటేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్ నాట్ ఇన్ అవర్ సైడ్ వరల్డ్. Thank you so much. All the best. God bless.